తన మీద అనుమానం ఉంటే పార్టీ నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి అన్నారు పార్టీకి ఎన్నో సేవలు చేశారని అందుకు బహుమానంగా షోకాజ్ నోటీసులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు అసలు షోకాజ్ నోటీసులు ఎందుకు ఇచ్చారో వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి అక్కడే తేల్చుకుంటానంటూ మహేశ్వరెడ్డి చెప్పారు తనకు పార్టీ మారే ఆలోచన లేదంటున్న కాంగ్రెస్ నేత ఏలటి మహేశ్వర రెడ్డితో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ నేత ఏలటి రెడ్డి ఉన్నారు ఏలటి రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టుగా కూడా వార్తలు వస్తాయి మహేశ్వరెడ్డి గారు మనం మాట్లాడదాం మహేష్ రెడ్డి గారు చెప్పండి ఏంటి మీరు పార్టీని వీడుతున్నట్టుగా బీజేపీ చేరుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఇది కొత్త గత రెండు సంవత్సరాలు చూస్తున్నట్టు వార్తలే కదా ప్రతిసారి ఇలాంటి వార్తలు తీసుకురావడం నన్ను హ్యూమిలేట్ చేయడం నన్ను ఈ రకంగా బాధ పెట్టడం ఇది కాంగ్రెస్ పార్టీలో కొందరికి అలవాటు అయిపోయింది నాకు కూడా అలవాటు అయిపోయింది నేను చాలా బాధకరమైన అంశం ఏంటంటే రెండు సంవత్సరాల నుంచి ఈ రకమైనటువంటి హ్యూమిలేషన్ ఎందుకు జరుగుతూ ఉంది నా మీద ఈ రకమైన ప్రచారం ఎందుకు జరుగుతూ ఉంది చివరకు నన్ను ఏదో ఒక రకంగా ఈరోజు షోకాజ్ వరకు వచ్చింది ఏం చేయకుండా నా మీద ఈ రకమైనటువంటి షోకాస్ ఇవ్వడము మరి ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆలోచనలో పడ్డరు మహేష్ అన్న లాంటి ఒక స్వచ్ఛమైనటువంటి నాయకుడికి షోకాస్ ఇచ్చినారంటే డెఫినెట్ గా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది ఆలోచనలో పడ్డారు ఎందుకు ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారని షోకాస్ నోటీసులు ఇచ్చారు పాల్పడ్డారు అదే అడుగుతున్నాను నేను ఏమి ఏ వ్యతిరేక కార్యకలాపాలు చేశాను మరి ఏ రకమైనటువంటి నేను స్టేట్మెంట్స్ ఇచ్చాను మోడీని కలిసినటువంటి చాలా మంది నాయకులు కాంగ్రెస్లో ఉన్నారు వారికి షోకాస్ ఇవ్వరు అదే అమిత్ షాని కలిసినటువంటి వారు ఉన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు బయట బండి సంజయ్ వాళ్ళందరూ కలిసి నేను నిలిచోడి మాట్లాడుకున్నటువంటి వీడియోస్ వైరల్ అయినాయి అంటే హ్యూమన్ రిలేషన్స్ వాళ్ళు అని మేము కూడా మరి ఏ రోజు కూడా దాన్ని మేము సీరియస్గా మేము మాట్లాడలేదు కానీ ఈ రోజు కొత్తగా అంటే ఏం లేకున్నా ఎవరిని కలవకున్నా ఏం చేయకుండా ఒక స్టేట్మెంట్ ఇవ్వకుండా నా మీద ఈ రకమైన కాన్స్పరసీ ఏదో ఒక రకంగా మహేశ్వర రెడ్డిని టెంప్ చేయాలి పార్టీ నుంచి పంపించేయాలని ఒక ఆలోచన చేయడం సమయం కాదు నిన్న మీరు నిర్మల్ లో మీటింగ్ పెట్టుకుని పార్టీ అభిప్రాయ సేకరణ చేశారు కార్యకర్తలతో బీజేపీలో పోవడం కోసం ఒక రోడ్ మ్యాప్ చేసుకుంటున్నారు మహేశ్వర రెడ్డి అని అంటున్నారు నా నియోజకవర్గంలో నా కార్యకర్తలతో నేను ఎవ్రీ వీక్ నేను మీటింగ్ పెట్టుకుంటాను అండ్ ఎవ్రీ వీక్ నేను ఇప్పుడు నా పాదయాత్ర కార్యక్రమం ఉంది ఇరవై తారీఖు నుంచి పదిహేను తారీఖు కార్యక్రమాన్ని ఇరవై తారీఖు పోస్పోన్ చేసుకుని ఇరవై తారీఖు నుంచి కార్యక్రమం పెట్టుకున్నాము దానికోసం కార్యకర్తలని నేను పిలుచుకొని మాట్లాడాను దాన్ని కూడా ఎవరో దండకెళ్ళి ఒకరిద్దరు బీజేపీ వాళ్ళు చేరుతారేమో అని గానాలతోటి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెడితే దాన్ని తీసేసుకుని షోకాజ్ వరకు వీళ్ళు ఇచ్చారంటే మహేశ్వరి ఎప్పుడు వెళ్ళగొట్టాలా ఇంట్లో ఈ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు తరం ఒక న్యూస్ పోతుంది కాంగ్రెస్ పార్టీని కబ్జా చేసుకోవాలని కొంతమంది ఆలోచన చేసి ఈ రకంగా నా మీద బండాలు వేయడం ఇది మంచి మిమ్మల్ని పార్టీ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు షోకాజ్ వాళ్ళే అంటే అంటే మీరు షోకాజ్ నోటీస్ ఇచ్చారని అంటున్నారు కానీ ఈ విషయానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో మీరు ఉంటారని చెప్తారా చూడండి నేను బయటకు వెళ్లాలనుకున్న రోజు నాకేం అడ్డం ఉంది నేను నేను ఒక కాదు ఎంపీని కాదు నేను రాజీనామా చేసి నాకు వెళ్లాలంటే వెళ్ళొచ్చు దానికోసం షోకాజులు ఇవన్నీ రకమైనటువంటి చేసి చేసి నన్ను ఇబ్బంది పెట్టి ఇంతకాలం నేను కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవకి ఏమైనా ఉందా ఇంతకాలము నేను కష్టపడి కాంగ్రెస్ లో పదమూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కష్టపడి నా డబ్బులతో నేను ఖర్చు పెట్టుకుని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కోసం నేను ఆరు కృషి చేసినటువంటి నన్ను ఓవర్ నైట్ ఫర్ నో రీజన్ ఒక రీజన్ చెప్పమనండి షోకాస్ ఎందుకు ఇచ్చారు కారణం చెప్పమనండి ఏ కారణం లేకుండా నాకు షోకాజ్ ఇచ్చి హ్యూమిలియట్ చేసి ఒకరోజు నిన్న బీజేపీలో పోతారని ఒకరోజు లో పోతారని ఒకరోజు ఆ పార్టీలకు పోతారు ఎందుకు పోతారు దేనికి పోతారు నిజంగా కాంగ్రెస్ పార్టీలో తనను పొమ్మనలేక పోకబెట్టే ప్రయత్నం జరుగుతుంది ముఖ్యంగా ఎవరైతే షోకాజ్ నోటీసులు ఇచ్చారో షోకాజ్ నోటీసులకు అంశానికి సంబంధించి కూడా కర్గేగోతో తేల్చుకున్న తర్వాత అన్ని విషయాలు కూడా మాట్లాడుతున్నాను కూడా మహేష్ రెడ్డి చెప్తున్నారు వెంకటతో ప్రతాప్ ఏంటి